రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు నిస్వార్థంగా ప్రజా సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు గోదావరి జిల్లా నుంచి రాజానగరం నియోజకవర్గం గిఫ్ట్ గా ఇచ్చి ఆయన రుణం తీర్చుకునేందుకు జనసేన సైనికులు నడుం బిగించాలని ఆ పార్టీ నియోజక నాయకులు పిలుపునిచ్చారు జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా ప్రారంభించారు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ జిల్లా సహాయ కార్యదర్శి మేడిసిటీ శివరామ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమావేశంలో పలువురు ముఖ్య నేతలు ప్రసంగించారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి మండలం గ్రామాల్లోనూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికంగా ఉన్నారన్నారు సరైన నాయకత్వం లేకపోవడం వల్ల నిర్వీర్యంగా ఉన్న జన సైనికుల శక్తి సామర్థ్యాలు నూతన నాయకత్వం సారథ్యంలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని 2024 లో జరిగే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు కూడా అవినీతి గాని అక్రమంగా గాని వేరే విధంగా గాని ఎవర్ని మనం బాధపెట్టి ఇల్లే పరిస్థితి కాదుమండి అలాంటి మనం ఎవరి కోసం భయపడాలి ప్రజలకు సేవ చేయలేదేమో అని భయపడాలి తప్ప ఎవడో బెదిరిస్తున్నాడని భయపడక అవసరం లేదు కాబట్టి మనకి గుండెల నిండా ధైర్యం ఉంది బలం ఉంది ముందుకెళ్లే శక్తి ఉంది ఏదైనా సాధించగల మన దగ్గర యుక్తి ఉంది కాబట్టి ఎవరు దేనికి భయపడవలసిన పని లేదు మనకి ఈ రోజు నుంచి కూడా ఈ కార్యాలయం 100% అందుబాటులో ఉంటుంది మీరందరూ ఉపయోగించుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు మీ అందరికీ కూడా ఫోన్ ఈ నెంబరు అక్కడ మీకు విషయాలన్నీ కూడా మీకు ప్రతి పర్సన్ ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి సంతకాలు పెట్టి బుక్లో సంతకాలు పెట్టండి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఆ నెంబర్లు అన్నింటికి కూడా ఇక్కడ ఉన్న ప్రతిదీ విషయం మీకు కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరెవరు కూడా అదేది పడకలద్దు మేము ఉన్నాము జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ ఎలాగైనా సరే అర్ధరాత్రులు అయినా సరే కష్టపడి ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు మీ అందరు ముందు సభముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను థ్యాంక్స్ అండి